गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। వ్యక్తి ఆచరణను బట్టి ధర్మ నిర్ణయం కాదు. కొందరేమంటారు, ఆయన చేశాడు కనుక మేము చేయొచ్చు అని. ఒకడు చేసి ఆచరించినంత మాత్రాన అది ధర్మం కాదు. ఇది ధర్మమును ఆచరిస్తే ఆ వ్యక్తి మహనీయుడవుతాడు. కానీ ఇప్పుడు సత్యము అహింస అనేవి ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి నియమాలు. కనుక ఒక వ్యక్తి నుంచి ధర్మమును నిర్ణయించాం. ఆ వ్యక్తిలో కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు. కనుక ఆయన ఆచరించినంత మాత్రాన అవేమి సత్యాలు కావు, ధర్మాలు కావు. వ్యక్తిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే వాటిని ఒక వ్యక్తిలోని మంచి గుణాలను మనం వర్ణిస్తూ ఉన్నప్పుడు, మంచి గుణాలను ప్రశంసిస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుడు గుణాలు కూడా కొన్ని కనిపించవచ్చు. కనిపిస్తే వాటిని మనం ప్రశంసించాం. మన చరిత్రకారులు మన సాహిత్యంలోను తర్వాత రచనల్లోను స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఏ తప్పుడు పనిచేస్తే ఇది తప్పు అనేది తర్వాత చరిత్రకారులు పుస్తకంలో రాసి ఉంచటం వల్ల తర్వాత వాళ్ళకు తెలుస్తుంది ఇది ఆదర్శం కాదు అని. అంటే ఎన్ని మంచివి అని చెప్పినా అక్కడక్కడ మనుషులు బలహీనతలు ఉండనే ఉంటాయి. వాళ్ళు తప్పులు ఆచరిస్తారు. ఆచరిస్తే తర్వాత చరిత్రకారులు విశ్లేషణ చేసేటప్పుడు ఇది మాత్రం క్రూరమైంది, ఇది దుష్టమైంది అని వాళ్ళు చెప్పేస్తారు నేరుగా. అందుకే వాల్మీకి కూడా రావణుణ్ణి విలన్గా చెప్పినా రావణుల్లోని చెడు గుణాలను స్పష్టంగా చెప్తూ ఉన్న మంచి గుణాలను కూడా కొంత వర్ణించాడు. అయితే ఆ చెడు గుణాలు ఆదర్శం మాత్రం ఎక్కడా చెప్పలేదు, ఇది ఆదర్శం అని ఎక్కడా చెప్పలేదు. అట్లా ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడేమవుతుందంటే మా హీరో మా మహాత్ముడు అని చెప్పుకునేవాళ్ళు కొందరు ఇప్పుడు ఈ కాలంలో. మా హీరో అది మేము ఆయనకు అభిమానులం, అందుకోసం ఆయన చేసినవన్నీ మంచి పనులే, తప్పున్నా కూడా మేము అలాగే సమర్థిస్తాం, మేము అదే చేస్తాం. ఇది మాత్రం మంచిది కాదు. ఆయనలోని మంచివి ఎప్పుడూ ఒప్పుకుందాం, మంచిని గౌరవిద్దాం, ఇతరులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదాం. కానీ చెడును మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు, అది అక్కడే వదిలేస్తేనే మంచిది. ఈ వివేకం ఎప్పుడూ ఉంచాల్సిందే. అయితే ధర్మ ఆచరణ అనేది, ధర్మ ఆచరణ లోకులు ఏం చెయ్యాలి? ఈ కాలంలో ధర్మాచరణకు ప్రేరణ తగ్గిపోతుంది. ఆచరించాలంటే ఒక చులకన భావం, లేకపోతే సమాజంలో వ్యవస్థనే అట్లా ఉందండి, మిగతా వాళ్ళు పరిస్థితులు అనుకూలించటం లేదు. ఒకటి చూడండి, ధర్మం ఆచరించడం అంటే హాయిగా కాలు మీద కాలు కూర్చొని చేసేది కాదు, తానంతట తాను జరిగేది కాదు. కొంతైనా కష్టపడాల్సిందే, కొంతైనా శ్రమ పడకుండా ఏ మంచితనం జరుగుతుందండి? ఏ మంచి పనైనా ఏ శ్రమ పడకుండా చెయ్యండి చూస్తాను. ఏ మంచి పని కూడా కొంతైనా శ్రమ పడకుండా జరగదు. పోనీ మీరు బడికి వెళితే శ్రమ పడకుండా విద్య నేర్చుకుంటారా? ఉద్యోగం చేస్తే కష్టపడకుండా ఉద్యోగం చేస్తారా? ఏదైనా లేకుండా ఊరికి ఎట్లా వస్తుంది? అందుకోసం మంచితనానికి కొంతైనా కష్టపడతాం. ఈ కష్టానికి ఇప్పుడేమంటున్నారంటే, కష్టపడ్డాక ఇప్పుడు ఇంకా నేను ఎందుకు ఆచరించాలి అంటారు. ఇక మంచిని ఆచరిస్తూ ఉంటే మంచి వాళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి, చెడ్డ వాళ్ళకు కూడా వస్తాయి, మంచి వాళ్ళకు కూడా వస్తాయి. అదేమంటుందంటే వీళ్ళు ఒక్కళ్ళే నాకే మంచి వాడిని కనుక వస్తాయి అనుకుంటున్నారు. ఇక్కడ మంచి ఆచరిస్తూ ఉండటానికి కావలసిన ప్రేరణ ఏమిటంటే, ఒకటి, ఇది మంచిది అని మొదలు తెలుసుకునేటువంటి తెలిపేటటువంటి శాస్త్రాలను చదవటం. రెండవది సత్సాంగత్యం. సత్సాంగత్యం రెండు రకాలుగా, మంచి స్నేహితులు, మంచి వాళ్ళు మనకు పరిచయమై ఉండటం, వాళ్ళ మధ్య జీవిస్తూ ఉండటం. ఎందుకంటే ఓ నీతి శాస్త్రాల్లోనూ అంతటా మనకు మిత్రుడు ఎటువంటి వాడు అనేది ఒక శ్లోకం చెప్తుంది. పాపాన్ నివారయతి యోజయతే హితాయ. మిత్రుడు ఎటువంటి వాడు, సన్మిత్ర లక్షణ విధం ప్రవదంతి సంతః అంటుంది. మంచివాళ్ళు ఏమని చెప్తారంటే, మంచి మిత్రుడు ఎవరు అంటే, నువ్వు తప్పు పని చేస్తూ ఉంటే నీ తప్పును ఏయాది తప్పది చేయకు అని వస్తాడు. అంటే ఆ స్వేచ్ఛ తీసుకుంటాడు ఆ మిత్రుడు మన మీద స్వేచ్ఛ తీసుకొని, ఈ మంచి పని చెయ్యు, ఇది తప్పు పని చెయ్యకు అని మాన్పిస్తాడు, తప్పు పని మాన్పిస్తాడు. ఈ కాలంలో స్నేహితులు ఎట్లా ఉన్నారంటే, అవసరానికి వాడుకునే స్నేహితులు. స్నేహం మూడు రకాలు ఉంటుంది. ఒకటేమో సహజ మైత్రి, రెండవదేమో సమాన, ఇద్దరికీ ఒకటే శత్రువు అవ్వటం వల్ల సమాన శత్రువు అవ్వటం వల్ల మైత్రి, మూడవది ఏమిటంటే అవకాశవాది. అవకాశవాది ఏం చేస్తాడు, ఓ అందరు రండి రండి అంటాడు, మీకేదో అలాంటిది ఇలాంటిది అంటాడు, మీకు లాభం కలుగుతుంది అంటాడు, మాట్లాడతాడు, తన పని తీరిపోగానే వెళ్ళిపోతాడు.
ఈ ఆపర్చునిస్ట్ ఫ్రెండ్ అవకాశవాద మిత్రుడు ఒకడు. అవకాశవాద నాయకులు, అవకాశవాద మిత్రులు, అవకాశవాదపు అన్ని రకాలుగా ఉంటారు. అన్ని రంగాల్లోనూ అవకాశవాదులు కనిపిస్తారు. ఇక రెండవ మిత్రుడు ఏమిటంటే, ఇతరులకు ఇప్పుడు ఉదాహరణకి మహాభారతంలోనే తీసుకోండి, కర్ణుడికి తర్వాత దుర్యోధనుడికి మధ్య ఉన్న మైత్రి అంత సహజ మైత్రేం కాదది. ఇద్దరికీ అర్జునుడు పాండవులు శత్రువులయ్యారు కనుక ఒకచోటికి చేరారు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళలో వాళ్ళ మనోభావాలు, వాళ్ళ హృదయాలు అంత సన్నిహితంగా ఏం కనిపించవు. వాళ్ళు ఎప్పుడు చర్చించుకున్నా పాండవుల మీద ద్వేషమనే చర్చించుకుంటారు. అంతేగాని తాము పరస్పరంగా స్నేహంగా ఆనందంగా గడిపినట్టు ఎక్కడా కనిపించదు మహాభారతంలో. ఇది ఇద్దరికీ సమానమైన శత్రువు అవటం వల్ల వచ్చినటువంటి మైత్రి కానీ వీళ్ళ ఇద్దరిలో లేదు. అదే కృష్ణార్జున మైత్రి, సహజ మైత్రి. కృష్ణుల్లో అర్జునుల్లో ఎప్పుడూ ఒక ఆనందంగా ఉండటం, వాళ్ళు కాలం గడుపుతూ ఉండటం, మంచి నీతులు మాట్లాడుకుంటూ ఉండటం, ధర్మాన్ని చెప్పుకుంటూ ఉండటం, చివరికి భగవద్గీతను కూడా చెప్పాడు. కర్ణుడు దుర్యోధనుడికి ఎన్ని భగవద్గీతలు నేర్పాడు, ఎన్ని నీతులు నేర్పాడు, ఎన్ని ఉపదేశాలు చేశాడు, ఎక్కడ లేదు. వాళ్ళలో ఉండే ద్వేషాన్ని, ఈర్ష్యను ఇంకా రెచ్చగొట్టి దానికి అనుగుణంగా మాట్లాడాడు. ఇది మరీ ద్వేషంలే ఇంతొద్దు అని ఒక్క మాట అనలేదు. అంటే ఇట్లా మిత్రులు, మంచి మిత్రులను పెట్టుకుంటే మన మీది చనువుతో, మన మీది ప్రేమతో నువ్వు చెడిపోవద్దు అనే భావం చేత మనకు ఒక మంచి నేర్పేవాడు, మంచి మార్గంలో పెట్టేవాడు, తప్పు చేస్తే వద్దయ్యా అని నిరుత్సాహపరిచే నువ్వు అట్లా చేయకూడదు అని అనేవాడు కావాలి. లేకపోతే ఇప్పుడు మిత్రులు ఎట్లా ఉన్నారంటే, ఇది ఏమిటంటే చెయ్యి చెయ్యి అంటారు. ఇది చేస్తున్నట్టు చల్లగా జారుకుంటాడు. తర్వాత ఏమి, నేను బాధ్యుని కాదు, నాకు తెలియదు అంటాడు. ఇలా నిజమైన మిత్రులు అలా జారుకోరు. నీకేదో అనుకోకుండా తప్పు జరిగితే, కష్టాల్లో ఉంటే నిజంగా నీ వెంట ఉండి నిన్ను రక్షిస్తాడు. ఈ విధంగా మంచి మిత్రులు, మంచి మిత్రులు అంటే సత్సాంగత్యం, సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్తుంది. అంటే సత్సంగత్యంలో అంటే సజ్జనుల సహవాసంలో మంచి మిత్రులతో మనకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. మంచి అని తెలుసు, కానీ చెయ్యబోయేసరికి అబ్బా ఇది కష్టము, అవుతుందా, లేకపోతే ఈ పరిస్థితి కష్టమండి, విశేష పరిస్థితి అండి, ఇంత కష్టకాలంలో అవుతుందా అంటాడు. ఏదో సాకుని వెతుక్కుని, ఏదో సాకు వెతుక్కుని ఇది చెయ్యలేమంటూ తప్పించుకుంటాం. కానీ సజ్జనులు, నిజంగా ధర్మం ఆచరించేవాళ్ళు మనకు ధైర్యం చెప్తారు, స్ఫూర్తినిస్తారు, మంచిని ఆచరించమని చెప్తారు. అందుకే గురూపదేశం అంటే నోటితో చెప్పటం గురూపదేశం కాదు, గురువు స్వయంగా ఆచరించిన వాడైతే మాటతో పాటు ఆయన మాటలో మనకొక స్ఫూర్తి వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మనము ఆచరించవచ్చు, ఆచరించగలము, ఎందుకు ఆచరించకూడదు అనే ఆ ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహాన్ని ఇచ్చేవాడు గురువు కానీ ఇక్కడున్నది అని పుస్తకంలో తీసి చెప్తే ఊరికే మాటలు వల్లించటం అవుతుంది, దాంతో స్ఫూర్తి రాదు. ఆ స్ఫూర్తి కావాలి. అయితే ఈ విధంగా మిత్రుడు మనకు స్ఫూర్తినిస్తాడు. ఇటువంటి వాళ్ళు సత్సంగతి. సత్సంగత్యం అంటే నిజంగా ఎవరో సన్యాసులో, మహాత్ములో, బ్రహ్మజ్ఞానులే అనక్కర్లే. మన చుట్టూ ఉండే మన కుటుంబ సభ్యుల్లో, మన కుటుంబ సభ్యుల్లో అమ్మా నాన్న, లేకపోతే అన్న, తమ్ముడు, ఇంకెవరో అమ్మా నాన్నల కుటుంబ స్నేహితుడు, వీళ్ళందరిలో ఎక్కడో ఏదో ఒక మంచితనం ఉండి వాళ్ళ స్నేహంతో, వాళ్ళ ప్రోత్సాహంతో మనం ఇంతవరకు మంచి గుణాలన్నా నేర్చుకున్నాం. అమ్మా నాన్నను సత్సంగమే అవుతుంది, వాళ్ళలో మంచి గుణాలుంటేనే మనము నేర్చుకున్నాం. ఈ విధంగా మంచి వాళ్ళ సహవాసంతో మనం ఎన్నో నేర్చుకున్నాం. మా సజ్జనులు అంటే వాళ్ళు అన్ని రకాలుగా పూర్తి బ్రహ్మజ్ఞానులు కానక్కర్లే. వాళ్ళలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ కొన్ని మంచి గుణాల కన్నా వాళ్ళ నుంచి మనం స్ఫూర్తిని పొందాం, ప్రోత్సాహాన్ని, ఎన్కరేజ్మెంట్ను పొందాం, వివేకం కూడా పొందాం. అటువంటి వాళ్ళు సత్సాంగత్యం ఒకటి ఏర్పరచుకోవాలి. రెండవది ఏమిటంటే, ఈ సత్సాంగత్యంలో ఒక సాముదాయిక సత్సాంగత్యం కూడా కావాలి. మునుపటి రోజుల్లో మనకు ఎక్కడైనా తప్పు చేస్తుంటే అమ్మా నాన్నలు బెదిరించటం, గురువులు బెదిరించటం, శిక్షించటం, ఇంకా పెద్దలు, రాజు వీళ్ళు ఇంతే కాదు, ఇంకా సమాజంలో పెద్దలు, కుల పెద్దలు వాళ్ళు బెదిరించడం జరిగేవి. ఇప్పుడు ప్రజాస్వామ్యం, స్వతంత్రం అనటం వల్ల వీళ్ళెవరు అనకూడదు. అమ్మా నాన్న బెదిరిస్తే ఇంకా భారతదేశంలో కొంచెం వరకు ఉన్నది. అమెరికాలోనైతే అమ్మా నాన్న బెదిరిస్తే చాలు, వాళ్ళు ఇమ్మీడియట్లీ టెలిఫోన్ చేస్తారు పోలీసుకు, పోలీస్ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. ఇక గురువులు బెదిరిస్తే గురువుల్ని కూడా అనేస్తారు. ఇప్పుడు ఈ కాలంలో వాళ్లకు అనే అధికారం లేదు. అంటే వీళ్ళు అన్నాడు కదా అని వీడిపోయి ఇంటికి వచ్చేసి ఏడ్చి ఆత్మహత్య చేసుకుంటే వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే ఇలా అవటం వల్ల ఎవరు ఏమి అనకూడదు అనే స్థితి వచ్చింది. ఒకవేళ తప్పు ఎత్తి చూపిస్తే నువ్వెవరు అనటానికే అని వాడి మీద భయంకరంగా చర్య తీసుకోవటం కనిపిస్తోంది. మరి నేను చేసిన తప్పు కదా, ఆయన అంటే ఏమిటి,
తప్పు నాదుండగా ఆయన ఎందుకు అనటం అని అన్నారు నువ్వెవరు అనటానికి. లేకపోతే ఒకడు నిజంగా తప్పు చేస్తే పట్టుబడితే ఏమంటున్నాడు, ఎందరూ చేస్తున్నప్పుడు నన్ను ఒక్కడిని అనటం నా మీద కక్షతో చేస్తున్నారు, అసలు నేను చేసింది తప్పు కాదు, నా మీద కక్షతో చేస్తున్నారు ఇట్లానే అంటున్నారు. ఎందుకంటే ధర్మం మీద శ్రద్ధ ఇది లేక. అయితే ఇక్కడ దీనికోసం ఏదో అంటే నేను చెప్పే తాత్పర్యం ఏమిటంటే, ఒక సమాజంలో ఒక ధర్మము ఒక పుణ్యపాపము సమాజంలో కొందరు పెద్దలు కొంత అంటూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు అంటే మరి ఇంకేదో దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలి, మనకు ధర్మానికి ప్రోత్సాహం ఇచ్చి నేర్పించి చెయ్యమని చెప్పి కొంత వెంట ఉండి ప్రోత్సహిస్తుండేటువంటి ఏదో ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలి. అయితే ప్రజాస్వామ్యంకి అనుగుణంగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఒకటి సద్గ్రంథ పఠనం, ఇంకోటి రెండవది ఏమిటంటే సజ్జన సాంగత్యంలో వ్యక్తిగత సాంగత్యం, ఒకటి సత్సంగాలు అని సత్సంగ సముదాయాలు. ఎట్లాగైతే నేడు రేపు క్లబ్బులు ఏర్పరచుకుంటున్నామో అటువంటివి సత్సంగ సముదాయాలు సత్సంగాలు అని ఏర్పరచుకోవాలి. దీంట్లో ఎవరంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు రాకూడదు, మేము నిజంగా నేర్చుకోవటానికి వచ్చాము అనే వాళ్లే రావాలి. నాకంతా తెలుసు నేను ఇంకొకళ్ళకు నేర్పుతాను అనేవాళ్ళు ఇక్కడ అక్కర్లేదు మాకు. నాకు ఏదో కొంత తెలిసేమో కానీ నేను ఇంకా నేర్చుకోవాల్సింది నాకున్నది అనేవాళ్ళనే మొదలే అడిగి చేర్చుకోండి. ఈ భావం ఉన్న వాళ్లే ఇక్కడికి రండి, మనం అందరము నేర్చుకుంటాం. ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సాహం, మంచి పని చేయటానికి న్యాయంగా ధర్మంగా ఉండటానికి పరస్పరంగా ప్రోత్సాహం ఉండేవాళ్లే ఉండాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో యూనియన్లు ఏ ఏ గ్రూపులు ఉన్నాయో యూనియన్లు ఉన్నాయో అన్నీ కూడా వాళ్లలో వాళ్ళని ధర్మం నేర్చుకోవటానికి లేదు. నిజానికి చూస్తే మన వర్ణ వ్యవస్థ ఏ వర్ణం కూడా మిగతా వర్ణాలకు వ్యతిరేకంగా ఏర్పడిన గ్రూప్ కాదు, గ్రూప్ అంటే ఒక సముదాయం కాదు అది. వాళ్లలో వాళ్ళలో ఇప్పుడు చూడండి కులంలో తీసుకుంటే వాళ్ళందరూ ఒకచోటికి చేరి వాళ్ల కులాచారాలు పద్ధతులు సరిగ్గా పాటించారా లేదా వాళ్లను వాళ్ళు పరస్పరంగా చెక్ చేసుకొని పరస్పరంగా ప్రోత్సాహం ఇచ్చుకొని పరస్పరంగా తమ ఆచారాలు పాటించుకోవటానికే ఏర్పడిన అది సముదాయం. అంతేకాని మేమందరం కలిసి బయటి వాళ్లకు విరోధం చేయటానికి అని కాదు. అక్కడ నేడు రేపు కొన్ని యూనియన్లు అట్లాగే ఉన్నాయి, మేమందరం ఒకటై బయటి వాళ్లకు విరోధంగా ఉంటాము. మాలో మాలో తప్పుంటే మేమందరం సమష్టిగా ఒక సముదాయంలో ఉద్యోగస్తులుంటే మా వాడు ఒక్కడు తప్పు చేస్తే మా ఒక్క వర్కరు మేమందరం స్ట్రైక్ చేస్తాం, మా వాడిని ఎవరు అనటానికి వీల్లేదు అంతే. అంటే ఏమిటి, బయటి వాళ్ళ వ్యతిరేకంగా ఉండటానికే మేమందరం సమైక్యం. అంతేకాని మాలో మాలో సరిదిద్దుకోవటానికి మేము ధర్మం పాటించాలి, మేము బోధించుకోవాలి, మేము సరిగ్గా ఉండాలి అనటాని తమను సరిదిద్దుకోవటానికి ఏర్పడినటువంటి తాము నేర్చుకొని బాగుపడటానికి ఏర్పడినటువంటి సంఘాలు కావు. కానీ మన ప్రాచీన శాస్త్రంలో ఉండే సమాజంలో ఉండే ఈ సంఘాలన్నీ తమను సరిదిద్దుకోవటానికి ఉన్నటువంటి సంఘాలు. అటువంటి సంఘమే ఇప్పుడు సత్సంగము అనేది. ధర్మము నీతి సద్గుణాల కోసం ఇవి ఎలా ఆచరించాలి, వివిధ కష్ట పరిస్థితులు వస్తాయి, ఏం చేద్దాం. కొందరు కొంచెం కష్టం చూసి బెదురుకొని అయ్యో మానేస్తారు, మాకు వచ్చిందండి, ఇంకొక వ్యక్తితో కలిస్తే నాకు ఇలాంటి కష్టం వచ్చిందండి, ఇలా ధైర్యంతో ఇలా ఇలా ఎదుర్కొని నేను న్యాయం ధర్మంగానే ఉన్నాను, దానికి ఇంకేమైనా మెలుకువలు చిన్న చిన్న చిట్కాలు ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా తెలుసుకుంటూ ధైర్యంగా ప్రోత్సాహంగా ఉండటానికి సత్సంగాలు ఏర్పరచుకుంటే ఇది మూడవది. ఒకటి సద్గ్రంథ పఠనం. సద్గ్రంథ పఠనంలో రెండు ఉన్నాయి, నేరుగా ఉపదేశాలు చేసే గ్రంథాలు, మహాత్ముల జీవితాలు. మహాత్ముల జీవితాలు చూస్తే మనలాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ ఘోరంగా అన్యాయాలు అవమానాలకు గురయ్యారు, అయినా పాపం వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మనం పడ్డ కష్టం ఎంత కాదు, అయ్యో వాళ్ళు ఎంత ఘోరంగా ఉండి కూడా న్యాయం ధర్మం వదలకుండా ఉన్నారే, అది చూస్తే మనకు ధైర్యం వస్తుంది. ఇట్లా మహాత్ముల జీవితాలు, ఈ మహాత్ముల జీవితాలనే మనం ఆదర్శాలుగా ఏర్పరచుకోవాలి. అసలు నిజానికి పురాణ పాత్రలు ఇలాగే ఉన్నాయి. ఎందుకంటే మనకు కొంచెం కష్టం వచ్చిందంటే నీరుగారిపై అధైర్యపడతాం, కానీ వాళ్ళు మాత్రం చూస్తే ఈ మనం ఏదో న్యాయంగా ఉంటున్నా ఏదో ఘోరమైన అన్యాయం జరిగిందనుకోండి పాండవుల్లాగా, అది జరిగితే మనకు ధర్మం మీద పుణ్యం మీద నమ్మకం లేకపోతే ఈ మహనీయుల జీవితాలు మహాభారతం చదవకపోతే ఒకటేమవుతుంది, ధర్మం మీదనే నమ్మకం పోతుంది, లేకపోతే డిప్రెషన్ వస్తుంది, ధర్మం మీద నమ్మకం పోతుంది, సమాజం మీద అందరి మీద కసి ద్వేషమైపోయి సమాజ వ్యతిరేక శక్తి యాంటీ సోషల్ అయి కూర్చుంటాడు. అదే పాండవులది చదివితే ఓహో నాలాగా ఇట్లాగే కష్టపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, అన్యాయాలకు గురైన వాళ్ళు ఎందరో ఉన్నారు అని చూస్తే కొంచెం తనకు ఒక సానుభూతి, యు కెన్ ఐడెంటిఫై విత్ దెమ్, కొంత సానుభూతి కొంత ధైర్యం వస్తుంది, అప్పుడు మళ్ళీ ధర్మం మీద నమ్మకం కలుగుతుంది. నలచక్రవర్తిని చూడండి, ఆ నలచక్రవర్తి కథలో వ్యాసుడు ఇదే అంటాడు,
ఏమిటంటే కలినాశనం అంటాడు. ధర్మాన్ని ప్రేరేపిస్తుంది, ధర్మబుద్ధిని ప్రేరేపిస్తుంది కలినాశనం. ఈ కథను చదివితే, ఈ కథను చదివిన వాడికి ఈ ధర్మబుద్ధి ప్రేరేపణ కలుగుతుంది, కలినాశనం అవుతుంది, సన్మార్గం జరుగుతుంది, పుణ్యం లభిస్తుంది అని ప్రతీ కథ యొక్క చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. ఇదంతా ఏమిటి అంటే, అది చదివితే అయ్యో అంతటి ధర్మాత్ముడికే నలమహారాజుకే భయంకర కష్టాలు వచ్చాయే, మనం అంతకంటే తక్కువే కదా, నిరాశ పడకూడదు, ధైర్యంగా ఉందాం, ఇంకా కొంచెం కష్టపడి కొన్నాళ్ళు ప్రయత్నిస్తే ఈ కష్టాలు గట్టెక్కుతాయి. మొదలు వచ్చిన ఆర్థిక సామాజిక కొన్ని కష్టాలను చూడగానే వెంటనే కదిలిపోయిగా నేను అధర్మానికి దిగుతాను అనకూడదు. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ప్రతి వ్యక్తికి ఇలాంటివి కొన్ని శనిదశ ఇలాంటివి కొన్ని వస్తాయి. కొన్నాళ్ళు కష్టపట్టి ఓపిక పడితే తర్వాత గట్టెక్కుతాము. ఇది కూడా ఇలాంటి మహనీయుల జీవితాల చేత మనం నేర్చుకుంటాం. ఒకటి సద్గ్రంథ పఠనం, రెండవది వ్యక్తుల సత్సాంగత్యం సజ్జనులది, మూడవది తమ సజ్జనుల సంఘములో చేరి వారంకొకసారో వారంకు రెండు సార్లో కలిసి తమ విషయాన్ని చర్చించుకుంటూ ధర్మానికి ప్రోత్సాహం పొందటం, మూడవది ఏమిటంటే మహనీయుల జీవితాలు పురాణ కథలు ఇలాంటివి. ఈ నాలుగు మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకు ప్రోత్సాహం ఇచ్చేది, ధైర్యం చెప్పేది ఇదే. ఇది లేకపోతే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ధర్మం జారిపోతున్నారు, ఎవరి మాట వినరు, ఎవరికీ భయం లేదు, ఏం చేద్దాం అంటే, మరి ప్రజాస్వామ్యంకి అనుగుణంగా ఇవి ఈ నాలుగు పద్ధతులు. ఈ నాలుగు పద్ధతులు మన శాస్త్రంలో ఉన్నవే, మన పెద్దలు పాటించినవే, కనుక వాటిని నేను మళ్ళీసారి మీకు ముందు చెప్తున్నాను. ఇవి పాటిస్తే చాలా వరకు మనం ధర్మాన్ని పాటించడానికి అవకాశం దొరుకుతుంది. ఇందులో ఇంకొక విషయం, ధర్మం అనేది మనకు తెలియక, మన వాళ్ళు ధర్మం యొక్క సూక్ష్మతలు తెలియక ఏమనుకుంటున్నారంటే, ఆ ధర్మం అంటే చాలు, ఏదో ఒకటి ఊహించుకొని హరిశ్చంద్రుడిని ఊహించుకొని మనతో కాదులే అని వదిలేస్తున్నారు. అమ్మ అంత సత్యం పాటించి హరిశ్చంద్రుడు ఏం సాధించాడు? ఇలా నెగిటివ్ మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ నెగిటివ్ మాట్లాడే వాళ్ళ మాటలు వినకండి, మంచి ఎప్పటికీ మంచి జరుగుతుంది. అక్కడ ఒకటి, మన శాస్త్రాల్లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి సామాన్య ధర్మం, ఒకటి విశేష ధర్మం, ఒకటి ఆపద్ధర్మం, మూడు రకాలుగా చెప్పాడు. హరిశ్చంద్రుడి ఉదాహరణ ఏమిటంటే, ఒక సామాన్య ధర్మమునే పూర్తిగా కట్టుబడి, విశేష ధర్మం ఆపద్ధర్మాలు లేకుండా ఒకదానికే కట్టుబడి అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళినా కూడా అతను నాశనం కాలేదు. అదే ఒక తపస్సుగా, అదే ఒక సన్యాసిగా జీవించాడు. అది ఒక సత్యం కోసం ఇక అతని జీవితం సన్యాసమైంది, ఇంకేమున్నది? తాను తన జీవితం నాది, నేను రాజ్యం అన్నీ వదిలేసుకొని పూర్తి ఒక సత్యాన్నే భగవంతుడు అన్నట్టుగా జీవించాడు. అంటే అది సత్యమంత విలువైంది అని తెలియజేయటానికి మనలో అదొక అతి కేవల సామాన్య ధర్మంగా చెప్పాడు. మహాత్మా గాంధీ చిన్నప్పుడు దాన్ని చదివి స్ఫూర్తి పొందాడు. నిజానికి మన భారతదేశంలో విదేశీయులు వచ్చినప్పుడు కూడా చూసి, అయ్యో భారతీయులు ఈవెన్ అలెగ్జాండర్ కాలంలో, తర్వాత అల్బెరూని వీళ్ళ కాలంలో వాళ్ళు వచ్చి గమనించి మెగస్థనీసు మొదలగు వాళ్ళు రాస్తే అంటారు, భారతదేశంలో సత్యం మాత్రం చాలా ఉంది, నోరు జారి సత్యం చెప్పితే. నేను చదివాను, చరిత్ర పుస్తకం చదివాను, నేను ఉన్నట్లు మీకు చెప్తున్నాను చూడండి, ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం దీంతో. అతను అంటాడు, భారతీయులు కొంచెం వాగుతారు ఎక్కువ, అంటే నిర్మల హృదయం, ఫార్మల్గా సీరియస్గా డిప్లొమెటిక్గా మాట్లాడాలని తెలియదు, పాపం వాళ్ళ మనసులో ఉన్నదంతా అనేస్తారు భారతీయులు, ఇదొక మాట అంటాడు అని. సత్యం దగ్గరకు వస్తే వాళ్ళు సత్యం మాత్రం చాలా కట్టుబడి పాటిస్తారు. ఒక్కసారి నూరు జారి ఏదన్నా అయిందంటే, తన కుటుంబము ఈ క్షణంలోనే వీధిన పడేది ఉన్నదని తెలిసినా కూడా వాడు అట్లాగే పడతాడు, కానీ మాత్రం సత్యం అసత్యం మాత్రం చెప్పడు. అటువంటిది ఒక్కళ్ళం కాదు, నేను ఎందరో ముందుని చూశాను అంటాడు. అంటే మనకు హరిశ్చంద్రుడు అంత ఆదర్శంగా ఇచ్చారు గనుకనే, ఎందుకంటే అలా ఆచరిస్తే మన మనస్సులో ఉండేటువంటి ఒక తృప్తి, ఒక న్యాయం కోసం, ధర్మం కోసం జీవించాననటంలో మనిషిలో ఒక ఆత్మబలం పెరుగుతుంది. ఆ ఆత్మబలం ఆచరించిన వాడికే తెలుస్తుంది. నేను ఇంకా మీకు నోటి మాటతో ఎట్లా చెప్పను, ఎంత చెప్పినా కష్టమే. మీ లోపల కూడా మీరు ఈ న్యాయాన్ని ధర్మాన్ని ఆచరించినప్పుడు మీ మనోబలంలో ఒక ఆత్మబలం ఉంటుంది. ఆ ఆత్మబలంలో ఎంత నీకు ఆర్థికంగా నష్టపోవచ్చు, కానీ మీ ఆత్మబలంలో ఎంత తృప్తి ఇస్తుందో ఆ తృప్తి మీకు అబద్ధం చెప్పి సంపాదించుకుంటే మిగతా వాళ్ళు ఆహా ఆహా అని పొగుడుతారు, మీ మనస్సు మాత్రం పొడుస్తూ ఉంటుంది, ఇది నీకు అర్హుడవు కాదు, ఇది నీ యోగ్యత కాదు, దోచి తెచ్చింది అని మిగతా వాళ్ళు పొగడొచ్చు, నీ మనస్సు మాత్రం వీళ్ళందరి పొగడతను క్యాన్సల్ చేసి పొడుస్తూ ఉంటుంది లోపల. అందుకోసం ఆ హరిశ్చంద్రుడిది ఒక సామాన్య ధర్మంగా అది చెప్పింది. ఇక కొన్ని విశేష పరిస్థితుల్లో అంతటి సన్యాసం లాంటి, సన్యాసి లాంటిగా జీవించిన హరిశ్చంద్రుడు అంతటి త్యాగం, అంతటి వైరాగ్యం లేని వాళ్లకు కొంత
అక్కడక్కడ విశేష పరిస్థితుల్లో మరీ ప్రాణం పోతూ మరీ కష్టం వస్తుందంటే కొంత చిన్నగా దాన్ని కొంత కాంప్రమైజ్ చేయొచ్చు అంటే కొంత రక్షించుకోవచ్చు అనేది కొంత విశేష ధర్మం అని చెప్పింది అది కూడా ఇంకా ఆపద్ధర్మం అంటే ప్రాణమే పోయేటట్టైతే మరీ పూర్తిగా జీవితం నాశనం అయ్యేటట్టైతే ఇంకా కొంత కన్సెషన్ ఇచ్చి చెప్పింది కానీ ఈ ఆపద్ధర్మం వల్ల ఇచ్చినటువంటి కన్సెషన్ ను మనం అప్పటికప్పుడు చేసి తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేయాలి ఎందుకంటే ఒక్కసారి మనిషి ఇది స్పెషల్ కేసులే ఈసారి ఒక్కసారి వదిలేద్దాం అని అంటే ఈసారి ఒక్కసారి చేద్దాంలే అంటే ఈ ప్రత్యేక కేసునే మనమే చులకనగా తీసుకొని అలవాటు పడిపోయి రెండోసారి మూడోసారి అదే చేస్తుంటాం అట్లా చేయకూడదు అందుకనే ఉన్నారు ఈ స్పెషల్ కేసును స్పెషల్గానే చూడు మళ్ళీ మళ్ళీ చేయకు ఈ జాగృతగా ఉండటానికి మన శాస్త్రంలో సామాన్య ధర్మం విశేష ధర్మం ఆపద్ధర్మం అంటూ మూడు చెప్తారు ఇది గ్రహిస్తే ఇక ధర్మం మనం అంత కష్టమండి ఎవరితో అవుతుందండి కలికాలంలో అనుకోవాల్సిన అవసరం లేదు కనుక ఆయా సందర్భంలో ఆయా పరిస్థితుల్లో వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని యోగ్యతను ఆర్థిక సామర్థ్యం మానసిక బలం నీ మనోబలం నీ త్యాగబలం ఎంతున్నది దాన్ని చూసి ఈ ధర్మాలు చెప్పారు నీకు అంత హరిశ్చంద్రుడంత త్యాగం లేకపోతే కొంత చిన్నగా చేయి కొంత తక్కువన్న చేసి అందుకే మను ఒక చోట చెప్తాడు అర్థం డబ్బు సంపాదించేది పూర్తి శుద్ధమైంది ఉండాలి నిష్పాపమైన సాధనతో సంపాదించాలి అది వీలు పడకపోతే అట్లా ఆచరిస్తే నీకు దొరకకపోతే కష్టమైతే ఒక చిన్న పాపం చేయన్నాడు చేసి తర్వాత దొరికిన తర్వాత కొంతపాలు ప్రాయశ్చిత్తం చేసి ఎవరికి నీ వల్ల అన్యాయం జరిగిందో వ్యక్తికి పరిహారం చేయి నష్టపరిహారం చేయి మళ్ళీ భగవంతుడికి ఆరాధన చేసి అప్పుడు ముందుకు సాగు ఇట్లా జీవితపు ప్రాక్టికాలిటీని వాస్తవికతను ఆచరణీయ యోగ్యతను చూసుకునే మన వాళ్ళు చెప్పారు ఇది తెలియకనో మరి లేకపోతే ఎందుకేనో ధర్మం అంటే చాలా ఎందుకులే అని ఇలా కొట్టి పారేయటం అది ఎవరికీ మంచిది కాదు ఈ ధర్మం వల్ల నిజంగా ఒక మనోబలం ఆత్మబలం పెరుగుతుంది ఆ ఆత్మబలంతో ఇదే జీవితాన్ని ఇవే పరిస్థితుల్ని ఎంత లోతుగా ఆనందిస్తామో అనుభవించిన వాడికే తెలుస్తుంది కపటంతో మోసంతో వస్తుంది కానీ ఆ తృప్తిగా ఆనందించలేము మీరు అదే చూడండి ఒక న్యాయంగా ధర్మంగా సంపాదించిన ఇంత కూడు పిడికడు అన్నం తింటూ ఉంటే ఎంత ఆనందం ఉంటుందో మోసం చేసి నువ్వు మిఠాయిలు తిన్నా నీకు నాలుక కురిచి తగలొచ్చు హృదయం మాత్రం పొడిచి పొడిచి ఆ ఆనందం అంతా లేకుండా చేస్తాయి ఈ ఆ లోతు ఈ ధర్మపు ఆనందాన్ని గుర్తించగలిగిన హృదయములోని ఆ ధర్మానందమును ఎదగగలగటమే ఇంకా పై పురుషార్థానికి యోగ్యత సంపాదించటం ధర్మ పురుషార్థానికి కొంతమంది ఎంత మందకోడి మొద్దుబారుతారంటే ఈ ధర్మ పురుషార్థపు ఆనందాన్ని అనుభవించలేని అయోగ్యులు అవుతారు ఎందుకంటే ఒక్క పాపాన్నే 10 సార్లు చేస్తే మనస్సు మొద్దుబారిపోయి ఇందులో ఆ ధర్మంలో ఉండే ఆనందం ఏదో గ్రహించే యోగ్యత కోల్పోయి పశుప్రాయులు అవుతారు పశుప్రాయులకు ఆ నిగూఢ ఆనందం ఏమిటో తెలియదు అందుకని ఇది ధర్మం కూడా పురుషార్థమే దీంట్లోనూ ఒక నిగూఢ ఆనందం ఉన్నది ఇది తెలుసుకున్నాం ఇంకా తరువాత మోక్ష పురుషార్థం మనం తర్వాత భాగంలో చెప్పుకుందాం ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం తత్సత్.